ఇంకో బిడ్డ వాళ్ళు పట్టుకెళ్ళిపోరు ఫోటో తీసుకో. చెప్పానండి చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, వాటికి పనిచేసుకోం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో. అని చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం, మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేసాం మేము. పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పాం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చా. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇదివరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. ఎందుకంటే నాకు కూడా కార్యకర్తలు, ఊళ్ళో కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ సీసం బెంకులు, వాళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, ఇద్దరు ముగ్గురికి గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే, చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి బంద చర్యలకు భయపడేదే ఉండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటివరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. జాత చట్టం ఉంది కదా, కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన ఆ కారుని సెంట్రల్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది, రేపు రోడ్డు మీద సెంట్రల్లో పెట్టేస్తా లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బన్నిపూడి సంబంధించి ఇంకా ఉన్నారు, వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం, ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మన వద్దని అనడానికి వీల్లేదు. సరే, ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంటే వద్దన్నారు, మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అది జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుళ్ళగా కనిపించారు, దేవుడు అనేది అని అంటున్నారు. ఇప్పుడు జనసేనలు కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై తమరు ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు, అంతా కుటుంబంలాగా ఉన్నాం.
ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో